గ్రేట్ డైరెక్టర్ సునీల్ వర్మ గారిని కలవాలి సార్. నువ్వు ఇబ్బందిగా చెప్పినా నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నన్ను కలవాలని వచ్చావా? మిమ్మల్ని కాదు సార్, డైరెక్టర్ సునీల్ వర్మ గారిని కలవాలని వచ్చాను. సునీల్ వర్మ నేనే. సారీ సార్, నేను ఒక ఆర్టిస్ట్ని సార్. ఆర్టిస్ట్ వా, అయితే పెయింటింగ్ పని పని జరుగుతుంది. వెళ్ళు. ఆర్టిస్ట్ని కాదు సార్, సినిమా ఆర్టిస్ట్ని. ఓహో, అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? ఎంకరేజ్ చేస్తారని వచ్చాను సార్. నేను ఎవరిని డిస్కరేజ్ చేయనమ్మా, ఏదో డైలాగ్ చెప్పు. సెట్ చేసి చెప్పమంటారా, సెట్ లేకుండా చెప్పమంటారా సార్? సెట్ అయ్యాలో వేయకూడదో డిసైడ్ చేయాల్సింది నేను. నేను సినిమా సెట్ గురించి కాదు సార్ చెప్పేది, ఈ సెట్ గురించి. అయ్యో బాబోయ్, అందరూ స్టూడియోలో సెట్లు వేస్తున్నారు, నువ్వు ఏకంగా నోట్లో వేస్తావా? ఏది ఒకసారి సెట్ లేకుండా ఆర్టిస్ట్ అను. ఆశిస్. ఆశిస్సా? ఇంకోసారి స్పష్టంగా క్లియర్గా చెప్పు. ఆశిస్. అజ్జి బాబోయ్, నువ్వు గట్టిగా అడితే సునామీ వచ్చేసేలా ఉందిరా. నెక్స్ట్ ఇయర్ నేను తుఫాను అనో సినిమా ప్లాన్ చేస్తున్నాను, అందులో ఎయిర్ ఎఫెక్ట్ కోసం రెయిన్ ఎఫెక్ట్ కోసం నేను పిలుస్తాలే. ఎలా? అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం కానీ వాచిపోతుంది, పగలు రాత్రి పనిచేయలేక. ఈ పిల్లగసలు ఆడుకున్నంతసేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు, నిద్రపెట్టి చావట్లేదు. కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా చూడుంటే. ఈడున్నాడుగా వాచ్మెన్ గారు, మళ్ళీ బలు పోయినట్టుందే. ఈడొకడు మరి చెట్టును పట్టుకున్న గుడ్లు కూపునాక గేట్ను పట్టుకుని ఏలబడుతున్నాడు. అరే, ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుందేటి. ఏటయ్యా, మళ్ళీ పగిలిందా బల్బు? ఈడిప్పుడు వచ్చేదేటి? పద్దాటింది, ఇంకా నిద్రపోలేదండి. అబ్బాయి అదే లేదు, నిద్రపట్టక. నేను అడిగింది అదే కదా. ఏటయ్యా, గేట్ లోంచి బయటకు చూస్తాం. గేట్ లోంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని. అలాగా, సర్లే, అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు అడుగుతున్నారా? ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి. థ్యాంక్స్. నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు. నేను ఎప్పుడన్నాను? నీ వినయం నాకు నచ్చింది. వచ్చే నెల నుంచి నీకు 50 రూపాయలు జీతం పెంచుతున్నాను అంతే. 50 రూపాయలు జీతం పెంచుతున్నారా? చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సరేనా, ఇప్పుడు ఈ సీకెట్లు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా కొడుకుంటావు మళ్ళీ? ఏమి లేదండి, మీరు రేడియో పట్టుకోండి, నేను గేట్ వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అడుస్తున్నా ఎవరికి నేను ఇక్కడ ఉంటే? సీకెట్లో మీకు కనిపించలేదంతే. కనిపించట్లేదన్నా, వినిపించట్లేదన్నా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవచ్చుగా, పాత పాటలు వస్తాయేమో. కొంచెం స్లోగా వెళ్ళండి, ఫాలో అవ్వాలి కదా. అనవసరం అంటే స్పీడ్ వెళ్ళిపోతాం. ప్రసారాలు సమాప్తమా? ఈడెట్టిల్లాడో తెలియట్లేదు, నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా వెతుక్కుంటున్నావు ఏంటక్కడ? అదే, స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి. సార్, ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంట, నిజమేనండి? మనకు బిగ్ ఎందుకయ్యా, బ్రహ్మాండం అని క్రాఫ్ ఉంటేను. ఏది ఇంకోసారి చెప్పండి. అప్పుడప్పుడు నాటకంలో పెట్టాను బిగ్గు. రావయ్యారా? వస్తున్నా. ఇంతకుముందు ఎప్పుడు ఆడావా ఈ క్యారమ్స్? భలేవరే సార్, ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్నే, తర్వాతే వాచ్మెన్. అదేటయ్యా, స్టిక్ బోర్డు మీద పెట్టావా? అదే, ఆ బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి. సరే, వైట్ కాయిన్స్ ఆడతావా, బ్లాక్ కాయిన్స్ ఆడతావా? చీకట్లో ఏ కాయిన్ అయితే ఏంటండి? వచ్చిన రోడ్డు ఏ కాయిన్స్ అయితే ఏమంటావా? సరే, ఆడైతే అక్కడ చూద్దామంటయ్యా, స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడు? పౌడర్ రాసుకుంటున్నా అండి. పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా. సరే సరే, ఆడు ఆడు. ఛాంపియన్ కాదండి, అది అలా అలవాటైపోయింది. అబ్బూ, ఇదేంటయ్యా బ్లాక్ కొట్టేవేంటి? సర్లేండి, స్ట్రైకర్ ఎక్కడ? అదేంటి అటుకొడి ఇందులో పడింది? ఇది బ్లాక్ అయినా ఏమండి, ఇది వైట్ కదండి. ఎదుటి ఇది వైట్? ఇది వైట్. సరే, నువ్వే ఆడు. స్ట్రైకర్ లేవండి. ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్. ఇదిగో. ఎవడేంటి? ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి? ఎంత ఉందన్నమాట. మరి అదే ఛాంపియన్ అంటే. నాకు ఒక విషయం అర్థమైందయ్యా. ఏంటి సార్? నీకు రేచి ఎక్కడ కదా? అది నాకు ఎప్పుడో తెలుసు. అమ్మో, కనిపెట్టేసాడు. కనిపెట్టేసాడు. ఏంటి, నిన్ను క్షమించాలా? నేనెప్పుడన్నాను సార్? మళ్ళీ సారీ అంటావు? ఏంటండి, నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మీకు బ్రహ్మచేముడని చెప్పావు. ఇదిగో, కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావా? మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు. మారువాడి మారువాడి దెబ్బలాడుకుంటే పాత బంగారం రేటు బయటపడిందంట. అలాగే ఈ రోజు క్యారం బోర్డు వల్ల ఈ నీకు శివుడు నీకు రేస్ చేయడం నాకు తెలిసిపోయిందా?
సునీల్ గారా, మీరు ఒక్కరే వచ్చారా, ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఉన్నారు? చెప్పలేదు, పిలుచుకురా. వద్దండి బాబు, ఇంకో ఆయనకి చెవుడు ఉందని ఎవరికి చెప్పకండి. ఓన్లీ మన వాచ్మనేగా, రేజ్ ఇక్కడ ఎవరికి చెప్పా. అలాగే కన్ఫర్మ్డ్. అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకు 25,000 చప్పున ఇచ్చుకోవాలి. అమ్మో, ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క. మీ బొక్కలు నా డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా. ఇదిగో పగలు నువ్వు ఈయనకి చెవుల్లో పనిచేయి, రాత్రిపూట నీ కళ్ళలో మీరు పనిచేయండి. అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు, వినొచ్చు. ఏదో ఒకసారి చేతులు కడపండి మీ ఇద్దరు. నాకు కదా మీ ఇద్దరు కలుపుకుండా.